ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారాలు మా మనుజ చూడండి చర్చికి వెళ్తుంది ఈరోజు సండే కదా చర్చికి వెళ్తుంది చాలా అందంగా ఉంది టిఫిన్ చేస్తుంది దోశ తెచ్చుకుంది మా మనుజ టిఫిన్ చేస్తుంది చూడండి ఒక దోశ తెచ్చుకుందండి హోటల్లో తెచ్చుకొని టిఫిన్ చేస్తుంది చర్చికి వెళ్తుంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మనుజ దోశ తింటుంది డ్రెస్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయట్లేదు చూడట్లేదు మీరు మా ఛానల్ చూస్తలేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా ఫాలో అవ్వండి హాయ్ చెప్పు మనుజా హాయ్ చెప్పు అది హాయ్ చదువుతుంది చూడండి మా అమ్మాయికి ఆకలేసింది ఆకలేసింది మా అమ్మాయి తింటుందండి పొద్దున్నే పిల్లలు ఉండలేరు కదా ఆకలికి అందుకని తింటుంది డ్రెస్ బాగుంది చూడండి డ్రెస్ చాలా బాగుందండి హాయ్ చెప్తుంది చూడండి లైక్ చేయమని అడుగు లైక్ చేయదని అడుగుతుంది ఒక లైక్ చేయండి మా ఛానల్ కన్నా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి పక్కన ఉన్న గంట సింహాలు కొట్టండి మరికొంతమందికి వీడియో షేర్ అవుద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ మాత్రం చేయండి ఇది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మా కామెంట్ తెలియజేయండి కొంతమంది నిన్న పని వీడియో పెడితే వాళ్ళు ఎక్కడ పనివాళ్ళు అని అని అడిగారు కదా కామెంట్లు అడిగారు కదండీ వాళ్ళు మా బయట బయటోళ్ళు కాదు ఇంటి వాళ్ళే వాళ్ళు బోర్లు పని చేస్తారు కాబట్టి చెప్పే కదా పారీ గోడ కట్టియటానికి నేను అదంతా బెల్ట్ పోపించి కట్టిస్తున్నాను వాళ్ళు మా బ్రదర్సేనండి బయట వాళ్ళు కాదు అందరూ ఇంట్లో వాళ్ళే బోర్లు పని అన్ని కంకర పని చేస్తున్నారు అది రాడ్ బిల్డింగ్ కట్టే వాళ్ళు వచ్చారు కదా నిన్న మొన్న పని మీద సరిపోతుంది రెండు రోజు కుకింగ్ వీడియోలు పెట్టలేదండి ఈరోజు పెసల్గా సండే పెసల్గా ఏదో ఒకటి పెడతాను ఆ పని మొదలు పెట్టినాక రెండు రోజు ఆ పనే సరిపోతుందండి కోడిగుడ్డు కర్రీ గ్రేవీ బాగా చేస్తారని అది కూడా అడిగారు అది కూడా ఒకరోజు పెడతాను చేస్తాను కొంచెం మనకి కట్టుబడి సాగిందంటే మనకు అంత పని ఉండదు మనకు ఆ పని అయిపోతే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తర్వాత మళ్ళీ చక్కబెట్టి మళ్ళీ అదంతా పోసేది చూపిస్తాను మనకి బెల్ట్ కట్టాలి కాబట్టి అది కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మీరు కోడిగుడ్డు పులుసు అడిగింది అది కూడా చేసి మీకు చూపిస్తాను వాళ్ళు బయటోళ్ళు కాదు మా అన్నయ్య ఇంటి పని చేయడానికి వచ్చారు చెల్లెలం కాబట్టి వాళ్ళు